ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. హరి గోవింద వెంకటేశ, హరి రామ హే శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ, హరి రామ హే శ్రీనివాస. కమలనయన శ్రీ వెంకటేశ, కమలనాభ శ్రీ శ్రీనివాస. కంజదళ నేత్ర వెంకటేశ, కలియుగ జీవ శ్రీనివాస. కామపాల శ్రీ వెంకటేశ, కీర్తన ప్రియ శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ, హరి రామ హే శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ, హరి రామ హే శ్రీనివాస. గరుడ గమన శ్రీ వెంకటేశ, గానలోల శ్రీ శ్రీనివాస. గాయక ప్రియ వెంకటేశ, గరుడగిరి నిలయ శ్రీనివాస. గోవర్ధన ధర వెంకటేశ, గోపికాలోల శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ, హరి రామ హే శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ, హరి రామ హే శ్రీనివాస. శయన శ్రీ వెంకటేశ, నరమృగ శరీర శ్రీనివాస. నవనీత చోర వెంకటేశ, నాగాభరణ శ్రీనివాస. నందనందన వెంకటేశ, నారద సన్నుత శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ, హరి రామ హే శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ, హరి రామ హే శ్రీనివాస. ధర్మ రక్షక వెంకటేశ, తనుజ నాశక శ్రీనివాస. దామోదర హర వెంకటేశ, దయా సముద్ర శ్రీనివాస. దారిద్ర్య దమన వెంకటేశ, దీన దయాళో శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ, హరి రామ హే శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ, హరి రామ హే శ్రీనివాస. ముక్తిదాయక వెంకటేశ, మునిజన వందిత శ్రీనివాస. మధుసూదన హర వెంకటేశ, మనుజావతార శ్రీనివాస. మహిమాన్విత హర వెంకటేశ, మోహన రూప శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ, హరి రామ హే శ్రీనివాస. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వేదం చెప్పిన నక్షత్ర విజ్ఞానం బట్టి ఆలోచిస్తే యమదేవతాక నక్షత్రములు అని చెప్పుకున్నాం. ఇందులో నాశనహేతువులైన శక్తులున్నాయి నక్షత్రాల్లో. దీన్ని బట్టి కొన్ని కొన్ని పనులకి కొన్ని నక్షత్రాలను ఎందుకు నిషేధించారు, కొన్ని ఎందుకు విధించారు మనకు అర్థమవుతున్నది. ఇక్కడ
నాశనం అనేది అసలు శక్తుల నాశనం కోసం గనక నక్షత్రాల్లో నాశనకారకమైన శక్తులు ఉన్నాయని దోషంగా చెప్పడానికి లేదు. ఎందుకంటే అసలు శక్తులు నశించవలసినదే. యమదేవతాక నక్షత్రములు అనురాధ మొదలుకొని భరణి వరకు ఉన్నటువంటి నక్షత్రాలు చెప్పుకున్నాం. అలాగే కృత్తికతో మొదలుకొని వచ్చే నక్షత్రాలు వీటిని దేవతా నక్షత్రములు అంటారు ఇక్కడ. అందుకే దేవతా నక్షత్రంలో మొదటిది కృత్తిక. అలాంటి కృత్తిక ఏ పూర్ణిమ నాడు వస్తుందో ఆ మాసానికి కార్తీకం అని పేరు. అందుకు కృత్తిక నక్షత్ర ప్రధానమైనది కార్తీకం. ఇది దేవతా నక్షత్రాల్లో ప్రథమం గనక ఒక విధంగా అత్యంత ముఖ్యం. ప్రథమం అంటే ప్రధానం అని అర్థం ఇక్కడ. అందుకే దేవతా నక్షత్రాల్లో మొదటిది కృత్తిక. అలాంటి కృత్తిక కలిగినటువంటి ప్రధాన మాసం కార్తీక మాసం. అందుకే దీని పేరు కృత్తికామాసం అని పేరు పెట్టుకోవాలి ఇక్కడ, తన్నక్షత్ర మాసం. ఆ కారణం చేతనే ఈ మాసంలో దేవతలకు ప్రాధాన్యం ఇస్తూ సర్వదేవతారాధనకి కూడా ముఖ్యమైనది కార్తీకం అని చెప్పుకుంటున్నారు. అందుకే కార్తీక ఆరంభం నుంచి కూడా అత్యంత ప్రధానమైనటువంటి దేవతారాధనలన్నీ ఉన్నాయి. శివారాధన కానీ విష్ణువారాధన కానీ ఏ దేవతారాధనకైనా కార్తీకం అత్యంత ప్రధానంగా చెప్పబడుతూ ఉంటుంది. అయితే ఇది సమస్త దేవతా నక్షత్రాలకి కూడాను ముఖ్యమైనది మాత్రమే కాకుండా అసలు నక్షత్రాలకే ఇది ముఖరూపమైనది అని చెప్పారు ఇక్కడ. ఎందుకంటే అగ్నిముఖావి దేవాహ అని శాస్త్రం. విరాట్ పురుష వర్ణంలో కూడా విరాట్ పురుషుడైనటువంటి నారాయణునికి ముఖము అగ్ని అని చెప్పారు ఇక్కడ. కృత్తిక అగ్నిదేవతా నక్షత్రం. అందుకే నక్షత్ర రూపుడైనటువంటి పరమేశ్వరుడికి లేదా నారాయణునికి ముఖరూపం అవుతున్నది కృత్తికయే. ఇది కూడా అగ్ని నక్షత్రం కనుక. అది ముఖం ఏతన్ నక్షత్రాణం యత్ కృత్తిక అనేటువంటి మంత్రం వేదంలో ఉన్నది. నక్షత్రములకే ముఖం వంటిది. ఎందుకంటే మానవులకు ముఖమే ప్రధానం. వాడు సమస్త భావాలు వ్యక్తపరిచేది ముఖం నుండే. ముఖం ద్వారానే ఏదైనా తను పొందుతాడు. అలాగే వ్యక్తికి ముఖం ఎంత ప్రధానమో మొత్తం నక్షత్రాల్లో కృత్తిక అంత ప్రధానమైనది అని చెప్పబడుతున్నది. కానీ కృత్తికారాధన సర్వ నక్షత్రముల యొక్క అనుగ్రహం పొందడానికి మనకు పనికొస్తున్నది. అందుకు కృత్తికా ప్రధానమైనటువంటి మాసమంతా కూడా ఆ నక్షత్ర రూపములతో ఉన్న దివ్య తేజస్సుడి యొక్క అనుగ్రహం పొందడానికి మనకు ప్రధానం గనక. ఆ తేజస్సులు నక్షత్రాలంటేనే జ్యోతి రూపాలు. వాటికి సంకేతంగా మన కృత్తిక అంతా దీప ప్రధానంగా ఆరాధన చేస్తూ ఉంటాయి ఇక్కడ. ముఖ్యంగా కృత్తిక అగ్ని నక్షత్రం గనక, జ్యోతి అగ్నిస్వరూపుడు గనక, మనం దీపారాధన ప్రధానంగా కార్తీక మాసం నిర్వహించడంలో ఉన్నటువంటి ఆంతర్యం దీన్ని బట్టి అర్థమవుతున్నది. దీన్ని బట్టి హిందువులు చేసే ప్రతి పండుగ వెనుక ఒకనొక జ్యోతిర్విజ్ఞానం ఉంటుంది. ఆ జ్యోతిర్విజ్ఞానం వెనుక మహర్షులు తపస్సుతో దర్శించిన దివ్య విజ్ఞానం ఉంటుంది. అందుకే దేవతా విజ్ఞానం, జ్యోతిర్విజ్ఞానం, హిందువుల పండుగలు వీటన్నిటికీ ఒకదానితో ఒకటి అనుబంధం ఉంటుంది. అయితే పండుగలు ఆచరించే వాళ్ళందరికీ ఇంత జ్ఞానం ఉండకపోవచ్చు, కానీ ఈ పండుగల్ని ప్రవేశపెట్టి మనకు అలవాటు చేయించిన పెద్దలకి మాత్రం ఇంత జ్ఞానం ఉందని మనం తెలుసుకుంటే చాలు ఇక్కడ. అదే నక్షత్రాల్లో కృత్తిక అతి విలక్షణమైనది గనకనే ఏ తద్వా అగ్ని నక్షత్రం యత్ కృత్తిక అనే మంత్రం మనకు కనబడుతున్నది ఇక్కడ. ఇది అగ్ని నక్షత్రం అని చెప్పబడుతున్నది ఇక్కడ. పైగా కృత్తిక మరొక ప్రత్యేకత ఏంటంటే ఎక్కువగా నక్షత్రాలు కలిగినటువంటి నక్షత్రం ఇదే అని చెప్పారు. ఎందుకంటే ఒక నక్షత్రం పేరు చెప్పేమంటే దానిలో గుంపు ఉంటుంది. అలా ఎక్కువ గుంపు కృత్తికకు ఉన్నది. ఎందుకంటే ఆర్ద్ర మొదలైన నక్షత్రాలు ఏకాధిష్టానం ఉన్నవి. ఫల్గుని రెండు నక్షత్రాలతో ఉంటుంది. అశ్విని మొదలైనవి మూడు, పునర్వసు మొదలైనవి నాలుగు, కృత్తిక ఆరు. మొత్తం ఆరు నక్షత్రాలు కలిసి కృత్తిక అని చెప్పబడతాయి. వీటిని షట్కృత్తికలు అని అంటాం. ఇంకొకటి కార్తీక మాసము కృత్తిక సుబ్రహ్మణ్యుడు. ఈ మూడింటికి మనం చూస్తే సుబ్రహ్మణ్యుడు కుమారస్వామి ప్రధాన అగ్నిస్వరూపుడు ఆయన. అందుకే యజ్ఞాగ్నిస్వరూపుడే సుబ్రహ్మణ్యస్వామి. కార్తీక పూర్ణిమకు కూడా కుమార దర్శనం అనే పేరు ఉన్నది ఇక్కడ. అది కార్తీక మాసం సుబ్రహ్మణ్య ప్రధానమైనటువంటి మాసం. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు యజ్ఞాగ్నిస్వరూపుడు, ఆయన అగ్నితత్వానికి ప్రతీక. ఇంకొకటి ఈ కార్తీకంలో ప్రత్యేకత ఏంటంటే కృత్తికా నక్షత్రంతో కూడిన పూర్ణిమ అంటే అర్థమేంటి, చంద్రుడు పూర్ణ కళ్ళతో తేజరిల్లుతూ ఉంటాడు కనుక నక్షత్రం కృత్తిక ప్రధానం చంద్రుడు. అది కదా కార్తీక మాసంలో ఉన్న ప్రాధాన్యం. అందుకే అన్ని పూర్ణిమల కంటే కార్తీక పూర్ణిమకే ఎక్కువ ప్రాధాన్యం. చంద్రుడికి కూడా కార్తీక చంద్రుడికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే శరత్ పూర్ణిమ, శరత్ చంద్రుడు మనం అంటూ ఉంటాం. కృష్ణ పరమాత్మ కూడా అనుగ్రహలీలయ్యని సిద్ధలీలయ్యని రాసలీల కార్తీక పూర్ణిమ నాడే నిర్వహించాడు. కార్తీక మాసం కూడా బృందావన మాసం అని చెప్పబడుతూ ఉంటుంది ఇక్కడ. ఒక విధంగా కార్తీక మోక్ష ప్రధానమైనటువంటి మాసం కూడా. కార్తీకం కృత్తిక అగ్నిస్వరూపమైతే చంద్రుడు జలస్వరూపుడు అంటే సోమస్వరూపుడు. అగ్ని సోమాత్మకం జగత్తని వ్యవహారం. కానీ అగ్నిస్వరూపమైన కృత్తిక, సోముడైన చంద్రుడు, ఈ రెండింటి యొక్క యోగము ఉన్నటువంటి మాసం కృత్తిక. అదే కార్తీక మాసం. అందుకే
యజ్ఞమునందు అగ్ని సోమముల ప్రాధాన్యం ఎలా ఉంటుందో ఆ రెండిటి ప్రాధాన్యం ఈ మాసంలో ఉంది కనుక ఈ మాసంలో చేసే సర్వయజ్ఞములు సాఫల్యమవుతాయి. మరొకటి, సోమ అంటే ఆర్ద్రత నక్షత్రం, అంటే జలస్వభావం కలిగినటువంటిది కనుక సోముడు జలస్వరూపుడైతే కృత్తిక అగ్నిస్వరూపము. ఈ రెండింటి యొక్క యోగమే అభిషేకంలో కూడా మనకు కనబడుతుంది. అగ్ని సోమాత్మకం జగత్ అనే తత్వమే అభిషేక తత్వంలో మనం చూస్తున్నాం. పరమేశ్వరుడు అగ్నిస్వరూపుడైతే అమ్మవారు సోమస్వరూపం, ఇది అగ్ని సోమ తత్వం. దీన్నే నీలలోహిత రుద్ర అని రుద్రం కీర్తిస్తున్నది. లోహిత వర్ణం ఎరుపు అగ్నికి సంకేతం, నీలవర్ణం జలం అది సోమానికి సంకేతం. ఆ రెండూ కలిసినటువంటి అర్ధనారీశ్వర స్వరూపమే పరమేశ్వరుడు. ఆ తత్వాన్ని మనం అభిషేకంలో చూస్తాం. ఇంత ప్రాధాన్యం ఉంది కనుకనే శివునికి ఈ మాసమంతా అభిషేకం చేసి ఆరాధించడం కూడా కనబడుతున్నది. ఈ ఆరాధన సంపూర్ణమైన యజ్ఞ ఫలాన్ని ఇస్తున్నది. ఇటువంటి కృత్తికా మాసమైన కార్తీకంలో ఆ శివశక్తులకు నమస్కరిస్తూ స్వస్తి. సకల శుభకరుడైన ఆ పరమేశ్వరుని కీర్తనను కార్తీకే భానువారేతు స్నాన కర్మ సమాచరేతు మాస స్నానేన యత్ పుణ్యం తత్ పుణ్యం లభతే నరః. అతి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనం ఆచరించదగినటువంటి విధులలో ముఖ్యంగా స్నానం అనేటువంటిది ఒక ప్రశస్తమైనటువంటిది. మాసం అంతా స్నానం చేయాలి అని చెప్తున్నారు. ఈ ప్రాతకాల కార్తీక స్నానాలు ఒకవేళ మనం ఆచరించలేకపోయినప్పటికీ ఆదివారాలలో ముఖ్యంగా కనుక మనం ప్రాతకాల స్నానాన్ని చేసినట్లయితే ఈ కార్తీక భానువాసరాల్లో చేసేటువంటి ఈ స్నానం వల్ల ఈ మాసమంతా మనం స్నానం చేస్తే ఏ పుణ్యాన్ని మనం పొందుతాము, కేవలం భానువాసరం నాడు భక్తి శ్రద్ధలతో కనుక మనం స్నానం చేస్తే ఆ పుణ్యాన్ని మనం పొందగలం అని మనకు ఈ స్కందపురాణ ఉపదేశం అన్నమాట. అయితే ఈ స్నానం ఎక్కడ ఆచరించాలి అంటే ప్రశస్తంగా కొండ చర్యల మించి జాలువారేటువంటి జలపాతాలు, ప్రమాదం లేనటువంటి జలస్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ, కానీ నదీ తీరాల్లో ఉండేటువంటి అక్కడ ఈ ప్రవేశించదగినటువంటి ఈ నదీ ముఖాల్లోనూ, ఇక సరస్సుల్లో కానీ, ఇవేవీ లేకపోయినట్లయితే ఒక బావి నుంచి కానీ జలాన్ని తీసుకుని మనం స్నానం చేయాలట. కనుక ఈ విధంగా కనుక మనం స్నానం చేసినట్లయితే ఎంతో పుణ్యాన్ని మనం పొందగలుగుతాము, సర్వపాప క్షయకరము. కారణం ఏంటంటే అన్ని జలస్థానాల్లోనూ కూడా 3.5 కోట్ల తీర్థాలు ఏకత్రితమై ఈ జలస్థానాల్లో ప్రవేశిస్తాయట. ఇది ఈ కార్తీక భానువాసర స్నానానికి సంబంధించినటువంటి ఫలం. కార్తీక మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈ రోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు 22వ తేదీ చాంద్రమాన హేమలంబిలామ సంవత్సర దక్షిణాయన శరదృతువులో కార్తీక మాసంలో శుక్లపక్షంలో తృతీయ తిథి విశాఖ నక్షత్రం ఆదివారం. ఇక్కడ మనకు ముఖ్యంగా పఠించదగినటువంటి స్తోత్రం అర్ధనారీశ్వర స్తోత్రం, అర్ధనారీశ్వర ఉపాసనం. కారణం ఏంటంటే శివ సంబంధమైనటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి మాసం అవటం ఒకటి. రెండవది, ఈ రోజున తృతీయ తిథి కనుక ఉమాదేవి యొక్క సమర్చనం చేసుకోవాలి కనుక అర్ధనారీశ్వర ఉపాసనం. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పర శ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అని చక్కగా ఈ అర్ధనారీశ్వర స్తోత్రములు ఏవైతే ఉన్నాయో వాటితోటి శివారాధనం ఉమారాధనం ఈ రెండు కనుక మనం చేసుకుంటే చాలా మంచిది. ఇది ఈనాటి తిథి నక్షత్రాదులకు సంబంధించినటువంటి ఒక విశేషం. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలా
महाभूषाय व्योमकेशाय मंगलम् सूर्यचंद्राग्निनेत्राय नमः कैलासवासिने सच्चिदानन्दरूपाय प्रमदेशाय मंगलम् स्थित्यन्तकारिणे त्रियंबकाय शांताय त्रिलोकेशाय मंगलम् गंगाधराय सोमाय नमो हरिहरात्मने उग्राय त्रिपुरघ्नाय वामदेवाय मंगलम् सद्योजाताय शर्वाय भव्यज्ञानप्रदायिने ईशानाय नमस्तुभ्यं पंचवक्त्राय मंगलम् सदाशिवस्वरूपाय नमस्तत्पुरुषाय च अघोराय च घोराय महादेवाय मंगलम् श्रीचामुंडा प्रेरितेन रचितं मंगलास्पदं तस्याभीष्टप्रदं शंभो यः पठेन् मंगलाष्टकम्। ఈనాటి శుభోదయం కార్యక్రమం అని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం। ఓం నమో వెంకటేశాయ।